गोविंदाय नमः। हिंदू बंधुक जय श्रीराम वंदे मातरम कृष्ण वंदे जगद्गुरु भगवद्गीता सांख्य योगमु याफा एदव श्लोक श्री भगवान उवाच प्रजहाति यदा कामान सर्वान पार्थ मनोगतान आत्मन्येवात्मना तुष्टः स्थित प्रज्ञस्तदोच्यते। कृष्ण परमात्मा अर्जुनुडितो चेप्तुन्नाडु अर्जुन మనస్సునందరి కోరికలన్నీ పూర్తిగా తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడై ఉన్నవానిని, అంటే పరమాత్మ సంయోగము ద్వారా సంతుష్టుడై ఉన్నవాడిని, ఆత్మానందమును పొందిన వారిని స్థితప్రజ్ఞుడు అంటారు. బాగుందండి. ఇది కోరికలన్నీ పూర్తిగా తొలగిపోవడం ఏంటండి, తొలగిపోతాయి అలా కోరికలు. కోరికలన్నీ తొలగిపోతే ఇంక మనం ఈ సంసారంలో ఏం చేయాలనుకుంటాము? పరమాత్ముడేమో స్థితప్రజ్ఞుడు అంటే కోరికలన్నీ తొలగిపోయిన వాడు అంటున్నాడు. కోరికలు లేని వల్ల అసలు ఎవరైనా ఉంటారా ఈ భూమి మీద? పరమాత్మను పొందాలి, మోక్షం కావాలి అనేది కూడా కోరికే కదా. ఇక్కడ కోరికలన్నీ తొలగిపోయిన వాడు అంటే రాగద్వేషాలను ఇంద్రియాలను నిగ్రహించిన వాడు అని. కోరికలు ఎలా ఏర్పడతాయి చెప్పండి? నాకు ఇది కావాలి, నాకు కావాల్సింది ఎదుటి వాడికి దొరికింది, రాగము ద్వేషము. అలాగే ఇంద్రియాలను సంతృప్తిపరచడం కోసం రకరకాల కోరికలు, రకరకాల అనుభవాలు. ఈ కోరికలు ఉండొద్దట, ఇలాంటి కోరికలు అసలు మనసు కలగకూడదట, వాటి వైపుకి మనకు మనసు వెళ్ళకూడదట. మరి ఎలాగండి ఉండడము? ఏవో కోరిక ఉంటేనే కదా తీర్చుకోవడానికి మనం పనిచేసేది. చేసే పని కర్తవ్యముగా భావించి చేయమంటున్నాడు స్వామి. కోరికతో చేయకూడదు, కర్తవ్యంగా చేయాలి. ఉదాహరణకి పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పించి, చదువు సంస్కారం నేర్పించి, క్రమశిక్షణ నేర్పించి, ధర్మబద్ధమైన జీవన విధానాన్ని నేర్పించి పెంచి పెద్ద చేయాలి. ఎందుకు? తల్లిదండ్రులకు శాస్త్రంలా విధించింది గనుక. తల్లిదండ్రులకు పిల్లలను అలాగ మంచి పౌరులుగా తీర్చిదిద్దడము ధర్మబద్ధము గనుక, మన కర్తవ్యము గనుక, కాబట్టి చేయాలి ఆ పని. అందులో కోరిక ఉందా? కోరిక లేదు, ధర్మాచరణ మాత్రమే ఉంది. అలా కాకుండా వీళ్ళకి ఏవో చదివించేసి పెద్ద పెద్ద ఉద్యోగాలు తెప్పించేసేసి, లేదంటే ఆ తర్వాత నాస్తంతా ఇచ్చేసి వీళ్ళని బాగా డెవలప్ చేస్తే రేపు మనల్ని వీళ్ళు బాగా చూస్తారు. మన ఆస్తి అంతస్తు పోగొట్టకుండా ఉంటారు, మనం సంపాదించిన ఆస్తిని రెట్టింపు చేస్తారు. ఇలాంటి కోరికలతోటి పిల్లల్ని పెంచి పెద్ద చేసేవారు లేరా మన చుట్టుపక్కల? మనం చూడటం లేదా? నేను ముందు చెప్పిన దానికి తర్వాత చెప్పిన దానికి ఎంత తేడా ఉంది? ఒకటేమో ధర్మాచరణ, రెండవదేమో కోరికలతో చేసే పని. పరమాత్ముడు ఇక్కడ కోరికలను నిగ్రహించడము అంటే ఇలా కోరికలతో చేయకుండా ధర్మము కాబట్టి కర్తవ్యాచరణ చేయండి అని చెప్తున్నాడు. అలా చేయడం వల్ల ఏం జరుగుతుందడా? కర్తవ్యము కాబట్టి, ధర్మము కాబట్టి ఆచరణ చేసే వారికి నిదానంగా మనోమాలిన్యాలు, తర్వాత ఆత్మశుద్ధి కూడా కలుగుతుంది. ఎప్పుడు ఆత్మశుద్ధి కలుగుతుందో ఆత్మలో పరమాత్ముడు ప్రకాశిస్తాడు. అది కూడా తర్వాత శ్లోకాలలో భగవద్గీతలో వస్తుంది. అద్దంలో ప్రతిబింబం ఎప్పుడు కనపడుతుందండి? అద్దం మీద ఉన్న దుమ్మంతా గుడ్డ తీసుకొచ్చి శుభ్రంగా తుడిచేస్తే మన బింబం అందులో కనపడుతుంది, అంతే కదా. ఎప్పుడు ప్రాణికి లేదా ఒక వ్యక్తికి ఆత్మశుద్ధి కలుగుతుందో దానిలో ఆ పరమాత్ముడు ప్రకాశిస్తాడు. అప్పుడు వాళ్ళు ఆత్మయందు సంతుష్టులై ఉంటారు. కోరికలతో వెంపర్లాడదు, ఈ కోరికలు నేను తీర్చుకోవాలి కాబట్టి పనిచేయాలి అని ఒక పరుగు పందెం లాగా జీవితం అంతా కష్టపడే వాళ్ళు ఉంటారు. నా కర్తవ్యము, నాకు ధర్మం కాబట్టి నేను చేయాలి, ఫలితాలు నాకు అనవసరము, నేను చేయకపోతే ఎలాగ నా ధర్మాన్ని అని ధర్మ మార్గంలో కర్మాచరణ చేసే వాళ్ళు ఉంటారు. ఎవరు ధర్మబద్ధంగా కర్మాచరణ చేస్తారో వాళ్ళకు ఆత్మశుద్ధి కలిగి ఆ ఆత్మయందు పరమాత్ముడు ప్రకాశించి వాళ్ళు నిత్య సంతుష్టులై ఉంటారట. ఆత్మానందము అంటే పరమాత్మ ప్రాప్తి వల్లే కలుగుతుందండి. అలాగా తన ధర్మమేదో తను నిర్వర్తిస్తూ, ఇహ ఏ విధమైన కోరికలు వెంట వెంపర్లాట లేకుండా, నేను చేయాల్సింది నేను చేశాను, ఆ పరమాత్ముడు నాకు తోడుగా ఉన్నాడు, నా ధర్మమేదో నేను చేయడం తప్ప నాకు పొందాల్సినవి ఏవీ లేవు, పొందాల్సిన పరమాత్ముడు ఆల్రెడీ అంతరంగంలోనే ఉన్నాడు అని నిత్య సంతుష్టుడై ఉన్న వ్యక్తి స్థితప్రజ్ఞుడు అంటారట. కోరికలతో కర్మ చేయడము, కర్తవ్యత బుద్ధితోటి స్వధర్మము అనుకుని కర్మ చేయడానికి ఎంత తేడా ఉందో గమనించండి. కోరికలతో కర్మ చేస్తే ఈ జన్మకు కాదు కదా, ఏ జన్మకి సుఖపడలేడు. కర్తవ్యత బుద్ధితో కర్మలు చేసిన వాడు జీవించి ఉండగానే పరమాత్ముడు పొందుతాడు, ఆత్మయందు సంతుష్టుడై ఉంటాడు, స్థితప్రజ్ఞుడు అనిపించుకుంటాడు అని మనం గమనించాలి. లోకా సమస్త సుఖోభవంతు. జయ శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణం.